అందరికీ నమస్కారం. నాకు అమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. అందరూ బాగుంటారా? వచ్చే 18వ తేదీ ఆగస్టు నెల 18వ తేదీ మన కోయంబత్తూరులో ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపాల మన కమ్మవారి కల్చరల్ అకాడమీనోడ ముప్పెరుబిళ నడవబోయి. ఆ ముప్పెరుబిళ మనం ఎట్ట మనం కొండపోయామంటే మొదల్ నిగల్చి కమ్మవారి కల్చరల్ అకాడమీ తువక్క విళ, ఇరండాం నిగల్చి రేణుగాదేవి అసోసియేట్స్ అంటే ఒక అమెపన్ మూలంగా మనకైన పొరులు మన వాళ్ళ దగ్గరనే తీసుకుంటే దాంట్లో వచ్చే లాభం మనకే వచ్చు కదా. ఆ మాదిరిగా ఒక ఐడియాల ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్ట ఉండే నెట్వర్క్ మరి మనము ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి మన జనాలు మన మ్యానుఫ్యాక్చరర్ దగ్గరనే తీసుకుంటే దాంట్లో ఉండి వచ్చే లాభాన్ని మన జనమే మన షేర్ చేసుకోవచ్చు. అంటే మాదిరిగా మన తలైవర్ బెగదనాలు వంటి ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఒక స్కీమ్ శ్రీ రేణుగాదేవి అసోసియేట్స్లో ஒரு திட்டானை அறிவிச்சிருந்தாரு. ஆ திட்டானோட அறிமுக விழா ரெண்டாவது நிகழ்ச்சி. மூன்றாவது நிகழ்ச்சி ஏமிட்டு மகாசங்கல்பம். அந்த எதிர் தூசிக்கு உண்டே மிக முக்கியமான ஒரு விழா மகாசங்கல்பம். மகாசங்கல்பால மன ஏன் செய்ய போயோமுட்டே மன விடல் அப்பா அம்மாக்கு பாத பூஜை செய்ய போயாரு, அப்பா அம்மா விடல்னு ஆசீர்வாதம் செய்ய போயாரு. இது நிகழ்ச்சி. இந்நிகழ்ச்சி மூலம் மன லோக ஏன் ரியாக்சன் ஆகும்ட்டு ஏன் விளைவு வச்சுன்னுட்டு கம்மால் நிட்டியோட புட்டின ஒவ்வொரு பிள்ளைக்குன்னு మనం ఎట్టా కుటుంబాల్లో పుట్టుంటామో ఎట్ట ఒక తరమైన తాత పాటికి మనం మనవడు మనవరాలుగా పుట్టుంటామో ఎంత ఒక మంచి విధంగా ఒక అబ్బా అమ్మకు మన కొడుకు కూతురుగా పుట్టుంటామో అట్టంటనే ఒక వివరాన్ని ఆ బిడ్డలకు చెప్పించే ఒక విషయం రా ఇది. ఇంకా ఒకటి, మనం ఎంత ఒక తాత్పర్యమైన మన కుటుంబాల్లో పుట్టుంటామో అట్టంటే లేదా అని ఆ బిడ్డలకు మనం గుర్తు చెప్పేదానికోసరంతా ఈ నిఘచ్చిని మనం పెట్టుంటాము. ఈ నిఘచ్చి గనక ఈ నిఘచ్చిలో మనం ఏం చేయబోయామంటే అబ్బ బిడ్డల కోసం ఎంత పాటుపడి అమ్మ బిడ్డల కోసం ఎంత రిస్క్ ఎత్తినారు అంటే పెళ్ళయ్యే వరకుదా వాళ్ళకి తనిపట్ట మురుల ఆశాపాసం అన్నీనే. ఎప్పుడు బిడ్డలు ఆ అబ్బా అమ్మ సైకి వచ్చినారో ఆ మొగాంటికి ఆంటదికిన ఒక బిడ్డ పుట్టి ఆ బిడ్డ సైకి వచ్చినో అప్పటి మట్టి ఆ తనిపట్ట మురుల ఇద్దరికి ఉన్న ఒక ఆశాపాసం ఏమీనే లేదు. అన్నీనే బిడ్డల కోసరందా అటంటనే ఒక జ్ఞాపకానికి ఊరికి వచ్చేదానికోసరందా నిగిల్చిన మనం దాన్ని ఒక్కొక్క గ్రామాలను ఒక్కొక్క పేరెంటాల గుళ్ళ మనం దీన్ని చేయబోయాము. ఇది తువక్క విళాదా ఈడ. ఇంకా ఈ నిగిల్చి ఏడాడ నడవబోయినంటే ఒక్కొక్క పేరెంటాల గుళ్ళ ఉండిన ఒక్కొక్క పేరెంటాల గుళ్ళైనా ఈ నిగిల్చి నడవబోయి తొడర్ందు నడవబోయి. దానికోసం ఏం చేసాము ఉంటామంటే ఈ కమ్మవారి కల్చరల్ అకాడమీని ఒక చారిటబుల్ ట్రస్ట్గా మనం పదవి చేసి ఉంటాము. సంఘంగా లేకుండా ఒక అమైపుకి లేకుండా కమ్మవార్ కల్చరల్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్కి మొదలు ఫస్ట్ షెడ్యూల్లో 120 ట్రస్టీస్ కావాల. ఈ 120 ట్రస్టీస్ ఏడుండి రాబోయారంటే ఒక్కొక్క పేరెంటాల గుడికాడు ఉండిదా, ఒక్కొక్క పేరెంటాల గుడికాడు ఉండి మన తేరుదెత్తి వచ్చే ట్రస్టీస్తో మన కమ్మవార్ కల్చరల్ అకాడమీలో పల్వేరు పిరుపుగల్లో మనం పిరిచేసాము. எட்ட பிரிச்சாம வழிகாட்டுதல் குழு, ஆலோசனை குழு, புரவலர் குழு, இட்ட அரங்காவலர் குழு, இட்ட ஒவ்வொரு பிரிவுகள் பிரித்து ஒவ்வொரு ஒவ்வொரு குழுவில் பயன்படைய மாதிரி பாட்டுப்படுத்து செயல்படுத்து. தீன் நிச்சு ஏன் செய்யாமட்டே மனம் ஒவ்வொரு மண்டபம் பெட்டி சேசேது சிரமம் அய்யேதான் நிச்சு ஒவ்வொரு குடிகாடானு மன நிகழ்ச்சின்னு மனம் செய்ய போயாம். நேற்று பிறகு பேரண்டால் குடினேது ஒரு வழிபாட்டு தலங்க மட்டுமே உண்டே, ஆன்மீக மையங்கனே உண்டே. இங்கமேட்ட ஒவ்வொரு பேரண்டால் கூடின வாழ்வியல் மையங்க மனம் மாறாலா. எட்ட மனம் விடல சாகியமும் அட்டனே ஒரு விவரானி தெளிச்சுக்கின இடம் பேரண்டால் குடி உண்டாளா. நேற்று பிறகு இப்படின்னு ஏ குடிக்கு போயினாலும் கூட பசிபிடல சின்ன குட்டி பாப்பா வச்சாரு, தம்பி பிடல் வச்சாரு, பெத்த வயசு பிடல் ஒன்றுனே காணாம். அது நின்று அவங்க தப்பையான நடவடிக்கை. வயசு பிடல் பட்டி மன குடிக்கு பிரிச்சுக்கிட்டு ராவாலா. ஏன்னாட்டே மனம் 50-60 கடந்து மன ஏதோ மன சமூக சேவை மன பேரண்டால் குடிக்கான சேவை சேசிக்கிண்டாம். மன கனக மன ரிட்டையர்ட் அயின கனக குடி நிர்வாகம் சூசேது ஒரு மன பிடல் தானே. இப்படி வச்சே தானே குடி நிர்வாகம் சேசேது எட்டாட்டே விவரம் பிடலுக்கு தெலுசு. மன கனக குடி நிர்வாகாண்டு வாழ பத்திரம் பாக சூசுக்குட்டு அது பாக சூசுக்கோவாலா, வாழ தெலுசுக்கோவாலா. எதிர்காலால குடிலோ நிர்வாகம் சேசே வாழ் நேண்டு ஏன் நடிசிட்டு குடிக்காட தெலுசுக்கோவாலே தானிக்கோசரம் ஆ பிடல்னு ஆடகு மீறு பிரிசின் வச்சுதா காவாலா. நெலகன்னி ஒகநாடு பௌர்ணமி 4 గంటల కనుక ఇంట్లో వెళ్ళి తింటే 5 గంటలకు వచ్చేసాము.
ఐదు గంటకు వచ్చి నెలను పొడిచి సామి నెల పొడిచి సామిని మొక్కేసి టిఫిన్ తినేసి ఇంటికి వచ్చేసరికి ఒక 7 అధికపక్షం 8 8 గంటకి ఇంటికి వచ్చేసాము కదా. ఈ 4-5 గంట వేళ ఏ మనం కొత్తగా చేయబోయామో ఏళ మన బిడ్డలను గుడికి పిలుచుకుని వచ్చిల్ల దయవుసేసి ఇంక మాట బిడ్డలను గుడికి పిలుచుకుంటారంట. మన పేరెంటాలు అన్ని గుళ్ళల్లాన నెల నెలకి నడిచే పౌర్ణమి పూజ అయినాది సరి, సంవత్సరం ఒక పరిశీల బిడా ఉండు. పౌర్ణమి పూజ వచ్చు, తై పొంగల్ వచ్చు, పొదు పొంగల్ ఇట సంవత్సరానికి ఒక 2 పాలెండాలు మనం అని ఒట్టు మొత్తం జనం ఒట్టుకు చేరుతాము. మొత్తం దాయాదిలో ఒక సేరే దినం ఉంటాయి కదా, ఆ దినాల్లో మన మహాసంకల్పం అంటే అనే నిగల్చిని మన పేరెంటల గుడికాడ పెట్టాల. దానికోసరం ఈ నిగల్చిని మనం ఇప్పుడు ఆరంభించుకుంటున్నాము. అడుతుంది మన ఆనాళ్ళకి అక్కగారికి సెల్లెలు గారికి అమ్మగారికి అన్ని ఒక వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఉంటాము. ఆ వాట్సాప్ గ్రూప్ ఏమంటే రుద్రవాహిని. ఈ రుద్రవాహిని అనే పేరు ఓరిది అంటే ఆ కాలాల్లో మనల్ని ఆర్చ చేసిన ఆంధ్రావులో ప్రమాదంగా ఆర్చ చేసిన ఒక పెద్ద ఒక ఆవుడమై పెన్ ఆవుడమై ఆ అమ్మ ఊరు అంటే రాణి రుద్రమాదేవి. ఆ రుద్రమాదేవి పేర్లుగా రుద్రవాహిని అంటే ఒక వాట్సాప్ గ్రూప్ మనం క్రియేట్ చేసి ఉంటున్నాము. దీంట్లో మొగాళ్ళు ఉండరు, ఆనాళ్ళు మట్టుకునేదా ఉంటారు. దాంట్లో కుటుంబాల్లో ఎట్ట మనం అమైది పెట్టుకోవచ్చు, వచ్చే వరుమానాల్లో పన్నెగాడు కొనికి వచ్చే వరుమానాలు ఎంత సిక్కనంగా మన కుటుంబం చేసి కాపాడేయటంటేనే ఒక వల్లమై మన ఆనాళ్ళకి నిండా ఉండాలి. ఎంత వరుమానం వచ్చినా దానికి ఏమారు తృప్తికరంగా వాళ్ళ కుటుంబం నడిపించేసి కొద్ది కాసి మిగతా పెట్టే ఒక పక్వం మన ఆనాళ్ళ దగ్గర ఉండాలి. అట్ట విషయాలు మన బిడ్డలకు ఏమి ఇచ్చే ఒళ్ళికి మంచిది, ఎట్ట వాళ్ళకి ఏం ఆహారం ఇయ్యచ్చు, ఎట్టన్నీ మనం బిడ్డలను పక్కముందు సాగచ్చు అంటే పల వివరం ఆన్మీక విషయం ఉండాలి, వాళ్మీయుల విషయం ఉండాలి, ఉణవు సంబంధపడ్డ విషయం ఉండాలి, ఉడల్ సంబంధపడ్డ విషయం ఉండాలి, మనం సంబంధపడ్డ విషయం ఉండాలి, మన రేణుగాదేవి వరలారు ఉండాలి, ఆండాళ్ నాచియారు ఉండాలి. ఎంతనో విషయాలు మీరన్నీ కలిసి మాట్లాడుకునే దానికి ఒక కళంగా ఒక మన రుద్రవాహిని వాట్సాప్ గ్రూప్ ఉండాలి. దాంట్లో 135 మా అక్కగారికి పైగా చేరుకున్నారు, ఇంకా మీరు చేరాలా సేరి ఈ వాట్సాప్ గ్రూప్ను మీరు సక్సెస్ఫుల్గా నడిపించి మీకైన ఒక కరుత్తు కళంగ దాన్ని మీరు పయనపడుతుంటే ఇంకా ఎదురుగాల మాకు ఇంకా బాగుంటుంది. అదే మాదిరిగా మగ మన సమూహంలో ఉండే స్టూడెంట్ లెవెల్లో ఉండే బిడ్డలకైనా ఒక వాట్సాప్ గ్రూప్ కావాలా. దాంట్లో కాలేజీ చదివే బిడ్డల నుంచి 9th 10th చదివే బిడ్డల వరకు ఉండే ఒక వాళ్ళు మట్టుకునే ఉండే ఒక వాట్సాప్ గ్రూప్ మనం కలెక్ట్ చేసి ఇవ్వాల. దాంట్లో వాళ్ళు చదువు సంబంధంగానే వాళ్ళు పగిరించుకోవాలా, చదువు సంబంధంగానే వాళ్ళు పగిరించుకుని వాళ్ళు ఆ మ్యాటర్ షేర్ చేసుకున్నారంటే వాళ్ళకైనా కళ అది ఉండు. ఒక అమ్మాటి బిడ్డతో ఇంకా 10 బిడ్డలు కమ్మాళ్ళుగా వాళ్ళకి ఉండాలంటే అనేప్పుడు మనం భయం లేకుండా ఉండొచ్చు. ఏ సందేహం వద్దో, ఏ భయం వద్దో, అట్ట ఒక పక్వమైన నిలమ కావాలంటే మనం దాన్ని అవశ్యంగా చేసే కావాలా. అడుతుంది ఇంకా సిల విషయం ఏమంటే మన గుడికాడికి మన బిడ్డలు పిలుచుకుని వస్తేదా గుడికాడ ఊరు ఏమిటనే వివరం తెలుసు. మన అబ్బా అమ్మ వాళ్ళ కూడా పుట్టిన సిద్ధప్ప పెద్దప్ప అత్తమ్మ మామయ్యి అటువంటి అనే వివరం అని వాళ్ళకి ఆ బిడ్డలకు తెలిస్తేదో ఒక సమూహ పాదుగాపు ఉండునే దానికోసం పేరెంటాల గుడి నిండా ముఖ్యం, తాత పాటిని దానే ముఖ్యము. ఆ తాత పాటిని మొక్కేదానికి ఆ గుడికి పోయేదానికి ఏమి, ఏ గుడికి పోయినారు వయసు బిడ్డలనే కాను, పెద్దాళ్ళు వచ్చారు పసిబిడ్డలు వచ్చారు. ఆ పసి రెండింటికి నడువులో చదివే వయసులు ఉండే బిడ్డలు పడటానికి రావు మన పేరెంటాల గుడికి రావాలా అటువంటి అనేది నిండా ముఖ్యమైన నౌకం. ఇప్పుడు అడుగుతూ వచ్చి 18th నడిచే ఒక మహాసంకల్ప నిగల్చి కోసం 30 బిళ్ళ కోసం మన పెద్దలన్నీ నిండా యోచన చేసి ఎట్ట చేయొచ్చు ఏం చేయొచ్చు అటు యోచన చేసి వాళ్ళు అన్ని పని బాగా చేసుకుని ఉంటారు. వచ్చే 18th ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో మనం అన్ని ఒట్టుకు చేరాలా, ఒట్టుకు చేరి మన సమూహానికైనా ఒక మాత్రం కావాలా, మన సమూహానికైనా ఒక మున్నేటం కావాలంటే మనమన్నీ ఒట్టుకు చేరాలా. మనమన్నీ ఒట్టుకు చేరి మన కోసం మన యోచన చేసి మన వలసికైనా ఒక పాదైన మనం కలగ చేయాలా. అటువంటి నేను నౌకతోడుదా మనం దీన్ని ఆరంభించుకుంటాము. అందరూ దయచేసి 18th నడిచే నిగల్చికి రండా, మనల్ని గురించి మనం యోచన చేసి మనకైన వలసిని మన ముందే మనం మనకైన వలసిని మనం ముందరు కొనుక్కోవాలా. అట్ట ఒక నౌకానికి కోసం ఈ నిగల్చిని మనం చేస్తుంటాము. ఇప్పుడు అడుతడుతూ మనం అన్ని గుడికి పోయి ఇప్పుడు ఈ కళాచారం ఇప్పుడు మన కమ్మవారి కల్చరల్ అకాడమీ ఉండేది కదంట, ఈ కమ్మవారి కల్చరల్ అకాడమీకి నిర్వాహిలు ఓరుంటే అడిగితే ఒక్కొక్క గుడికి ఆడ ఉండి ఒక్కొక్క నిర్వాహి మనకు రావాలా. ఈ కమ్మవారి కల్చరల్ అకాడమీ చారిటబుల్ ట్రస్ట్గా పదివి చేస్తుంటాము. ఈ చారిటబుల్ ట్రస్ట్కి 120 ట్రస్టీస్ కావాలా. ఈ 120 ట్రస్టీస్ ఏడుండి మనం ఎత్తపోయామంటే ఒక్కొక్క పేరెంటాల గుడికి ఆడ ఉండి ఒక్కొక్క ఆతండి మన ట్రస్టీకి రావాలా. ఇట్ట వస్తేదా మనకు మన పేరెంటాల గుడికి ఉండే నెరుకం బంధం జాస్తి అవ్వు. ఇంకా కమ్మవారి కల్చరల్ అకాడమీ ఉండే మహాసంకల్పం నిగల్చి
பேரண்டால் கூட தான் நடவு போய் அன்னி பேரண்டால் குடிகாட முடின்னு ஒரு ட்ரஸ்டி ராவாலான் எதிர் சூசிக்கிட்டாம அந்த ரெண்டா மன வண்ணி ஒட்டு சேரி மன கையில எதிர்காலம் மனம் டிசைன் செய்யச்சு மன எதிர்காலம் மன செயல்தான் உண்டாது தானிக்கோசரதான் இப்படி மனம் எந்த சிரமம் பிடிக்கணும்டாமோ இதுதான் காலம் இதுதான் பருவம் இப்படிதான் மனம் செய்யலாம் இப்படிதான் மன சேசியதானிக்கைனா சரியான நேரம் இப்படி லேதுன்ட்டு எப்படு அட்டன் கொள்கை மனசில் பற்றினே அந்த தயவு செய்து அந்த நிகழ்ச்சிகளை வச்சு ஆ நிகழ்ச்சியை மிக சிறப்புக்கு சேசி பிடிச்சி ஒவ்வொரு குடிகாடானும் நிர்வாகி மன கல்ச்சுரல் அகாடமிக்கு ராவாலா வாழ மூலங்க மன பிடலுடைய எதிர்காலம் பாகுண்டாலா தீனிக்கு மகாசங்கல்ப நிகழ்ச்சி நடிச்சு அப்பா அம்மக்கு பாத பூஜை செய்யறது அப்பா அம்மனு குறிச்சு அப்பா அம்மக்கு பாத பூஜை செய்யணும் அப்பா அம்மா வேலைன்னு ஆசீர்வாதம் செய்யறது தானத்தோடு சரி அந்ததா தாண்டிலே ஒரு பெத்த மாற்றம் அயிப்போகும் வாழ மனசுல ஒரு பெத்த என்ன அபிப்பிராயம் மாற்றமே வச்சேசு தான் எடுத்து மன விடல் அரசாங்க பதவிகள் ஆவாலா மன தாத்தா பாட்டி எந்த பாக பத்தினேரு எந்த மரியாதத்தோடு உண்டேரு ஆ சமூக அரசியல் சமூக சித்தாந்தம் சரியில்லை நேண்டு மனல கேவலங்க மாட்டாடுதான் மனசு நின்று அயிப்போயினாரு ஆ நிலமுறை மனம் பயிட்ட ஆவாலாட்டே மன அதிகாரத்தோடு உண்டாலா அதிகாரம் எப்படி எட்டு மனக்கு எட்ட சிக்கு அட்டே மன விடல் அரசாங்க பதவிகள் ஆவாலா ஏதோ தமாசைன்னு அரசாங்க பதவிக்கு வச்சு பிரயோஜனம் லேது அதிகாரத்துடன் கூடிய அரசாங்க பதவிக்கு ராவாலன்ட்டே மன பிடல் யூபிஎஸ்சி எக்ஸாம் ராயாலா டிஎன்பிஎஸ்சி நம்பர் ஒன் குரூப் ஒன் ஆர் டூ இது ரெண்டு ராயாலா தீனிகை நம்ம முன்னேற்பாடு ஏமிட்டே கைடன்ஸ் காவாலனா மெட்டீரியல்ஸ் காவாலனா ஃபைனான்ஸ் காவாலனா அன்னி மன சங்கம் சேசேதனி தயாரு உண்டாது மன பிடல் கலாச்சார ரீதியில பக்குவம் அய்யேது ஏடா மகாசங்கல்ப நிகழ்ச்சியில பக்குவம் ஐயி சதுமட்டுன்னு விஷயம் டாப்ல போய் நெல்சேது என்று மன இசேசே உதவில அன்னி உதவி செய்யதானிக்கு அன்னி வழிகாட்டுதல் செய்தி மன பிடல் தயார் உண்டாகும் ஒவ்வொரு பேரண்டால் குடிக்காடும் அப்படின்னு பத்து பது பிடல் என்னாலும் யூபிஎஸ்சி ராயாலா அதனால சகம் பிடல் என்னாலும் இயர்ல பாஸ் செய்யலா சகம் பிடல் என்னாலும் செகண்ட் இயர்ல செகண்ட் அட்டம்ப்ட்ல பாஸ் செய்யலா இங்க எங்கிருந்தா வந்தாங்க இத்தனை நாய்க்குமாரி இவ்வளவு அதிகாரிகளா வந்திருக்கிறாங்களா ஓ பிரமிப்புக்குரிய ஒரு விஷயங்க மனம் மாறாலன்ட்டே மனம் வச்சே 18ஆம் தேதி மன விடலுக்கோசரம் மன யோசிச்சு மனம் ஜெயசே நடவடிக்கையினுடைய முதல் நிகழ்வு இந்நிகழ்ச்சி இந்நிகழ்ச்சிக்கு மேல அந்த ராவாலா அந்த வச்சு மன ரேணுகா தேவி அனுகிறகான்ல கம்பரிகான்ல புட்டு ஒகோக பிட்டான்னு டாப் லெவல்ல போய் நிலவாலா ஏன் பிட்டா ஏட அவமரியாதை படக்கூடாது பன்னாட்டு சேசே இடாலதான் மன பிடல் உண்டாயிரங்க அதனே பாட்டுபடிய லெவல்ல மன பிடல் உண்டக்கூடாது படிந்தனி சாலு பாக உண்ட ஒரு பருவம் மாறி நேண்டு மன இப்படி மனம் அனுபவிச்சுக்கிட்டே மனத்தோடு போனாய் மனத்தோடு போனை மனக்கெனக்கு வச்சே விடலு ராஜா மாறு உண்டாலா ராணி மாறு உண்டாலா மகாராஜா மாறு உண்டாலா தானிக்கு அன்னி மனம் ஒட்டுக்கு சேரி மன விடல குறிச்சு மன யோசனை செய்யச்சு மன தகிர உண்டே தோண்டா தொட்டி பேங்க் பேலன்ஸ் அன்னினே எந்துக்கு மன விடல் கோசரம் தானே தான் எண்ணி பலங்க விட்டேசி மன செலவுல மன விடலும் பலவீனங்க விட்டுட்டுமிட்டே தான் ஏன் பிரயோஜனம் ஏன் பிரயோஜனமும் இல்லையது சொத்துண்டாது சுகம் உண்டாது இல்லு உண்டாது தோண்டு உண்டாது தொட்டு உண்டாது தோப்பு உண்டாது பேங்க் பேலன்ஸ் க்ரோர்ஸ் ஆஃப் ருபீஸ் உண்டாது அதனால கூட ஆ பிடல மனசுல ஒரு பக்குவமாயின ஒரு நிலைமை லேதுன்ட்டு இத்தான சம்பாதிச்சு பற்றி மனம் ஏன் செய்ய போயோம் என்னி காவாலா தீனி தோடுகா பக்குவம் காவாலா ஆ பக்கு மன பிடல நீ பங்காறு பிடல எது செப்பினா அது அட்டனை சேசேஸ்து ஏ சதம் பிடினாலா சதம் அட்டனை சதுமே மாறல ஒரு கிளவர் பாய்ஸ் கிளவர் கேர்ள்ஸ் தான் நினச்சி மனக்கு ஏன் சந்தேகம் இல்லாது மன பிடல் பக்குவங்க தான் உண்டி காவாலா தானிக்கு மனம் ஏன் காவசினாலும் செய்யச்சு மனம் அண்ணி ஒட்டுக்கு சேராலா மன பிடல் கோசம் மன யோசனை செய்யச்சு அந்த 18ஆம் தேதி எஸ்என்ஆர் கல்யாணம் மணிக்கு 2